ఇయాల నేను ఈ సందర్భంగా మిత్రులకు వివరాలు చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలలో కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టుల మీద దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు చెల్లించింది అక్షరాల 7 సంవత్సరాలలో 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించండు కేసీఆర్ గారు. 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 7 ఏళ్లలో ఏదైనా ప్రాజెక్టు పూర్తయిందా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా సవాలు విసురుతున్నా. 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. గోదావరి జలాల మీద నేను మళ్ళీ మాట్లాడుతూ ఒక కాళేశ్వరం మీద నేను దాదాపుగా 70,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చాను. దానికి అతి గతి లేదు. గోదావరి జలాల మీద, దాని మీద ఉన్న ప్రాజెక్టుల మీద మళ్ళీ మాట్లాడతాను. ఇవాళ కృష్ణానది జలాల గురించి సంపూర్ణంగా మీడియా మిత్రులతో నేను మాట్లాడదలుచుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు జూరాల, కల్వకుర్తి, భీమా, నిట్టంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, ఎస్ఎల్బిసి, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రాజెక్టు కృష్ణానది జలాల మీద మేము ఆనాడు పనులు మొదలుపెట్టి దాదాపుగా 80-90% పూర్తి చేసినాం. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, భీమా, నిట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన ఎంబడే కేవలం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఈనాటి వరకు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పడావు పెట్టిండు. ఎస్ఎల్బిసి వల్ల టన్నెల్ పోర్ మిషన్ ద్వారా 32 కిలోమీటర్లు పూర్తి చేసి కేసీఆర్ చేతులు పెడితే ఈరోజుకు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అక్కడనే పడేసింది. ఇవాళ 1,450 కోట్లు ఆ రోజు మేము ఖర్చు పెడితే 40-80 కోట్లు ఈ 7 ఏళ్లలో ప్రాజెక్టు ఖర్చు పెట్టాము. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల లోపలనే ఖర్చు పెట్టింది. 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 90,000 కోట్లు గోదావరి జలాల మీద ఖర్చు పెడితే 30,000 కోట్ల రూపాయలు కృష్ణా జలాల మీద ఖర్చు పెట్టారు. 30,000 కోట్లల్లో అన్ని కొత్త ప్రాజెక్టుల మీదనే ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి. అంటే అసంపూర్తిగా పూర్తి కానివి ఇప్పట్లో అక్కరికి రాని ప్రాజెక్టులను పెట్టిండు. కేసీఆర్ యొక్క దుర్మార్గం మీద 2016 నాడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈ లేఖ 2016లో శ్రీనివాస్ గౌడ్ ఆ జిల్లాకు సంబంధించిన అందరూ సంతకాలు పెట్టి కేసీఆర్కు లేఖ ఇచ్చిండ్రు. అధికారికంగా ఆయన మంత్రివర్గంలో మంత్రులు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు చేసిండ్రు జూపల్లి కృష్ణారావు. డిండి ప్రాజెక్టుకు మళ్ళిస్తుండ్రు, మీరు ఏదైతే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని పాలమూరు రంగారెడ్డి 2 టీఎంసీలు కాదు దీన్ని 3 టీఎంసీలకు పెంచండి అని చెప్పి లేఖలో ఉంది. ఇవాళ నీ మంత్రులు, నీ సహచరులు ఆ జిల్లాకు రాసి మీకు విజ్ఞప్తి చేస్తే ఈ లేఖను చూసిన తర్వాత కేసీఆర్కు తిక్కరేగి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో 2 టీఎంసీ నుంచి ఒకటో నూనె పిల్లల మీద వాతలు పెట్టను, మాకేం అభ్యంతరం లేదు. వీళ్ళు లేఖ రాస్తే వీళ్ళ మీద తీట కొద్దీ, కోపం కొద్దీ ఈ తీట పాసి వచ్చేసి 2 టీఎంసీలను 1 టీఎంసీ వేసిన రోజుకు 30 రోజులు వరద జలాలు ఉంటే 30 టీఎంసీలు ఎత్తుతాడు. 30 టీఎంసీలు ఎత్తితే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 1 టీఎంసీ 10,000 ఎకరాలు లెక్కేసుకుంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లిస్తాడు? 5,000 కోట్ల రూపాయలతోని పనులు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఇవాళ 60,000 కోట్లయింది. నీళ్లు తగ్గినాయి, నోట్లు పెరిగినాయి. అందుకే నేను జాదుగాడు అని చెప్పిన కల్వకుర్తి, భీమా, నిట్టంపాడు, కోయిల్ సాగరు, తుమ్మిళ్ళ ఆర్టీఐ దగ్గర అయితే తుమ్మిళ్ళ లిఫ్టును నేను కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తానని అలంపూర్ గద్వాల ఎన్నికలప్పుడు పోయినప్పుడు చెప్పిండు. కుర్చీ పోయింది, కూర్చునేది పోయింది. సార్ ఎత్తిపోతల పథకం పెట్టి ఫామ్ హౌస్లో వండుకుంటుండు. తెలంగాణ వస్తే ఎత్తిపోతల పథకాలు తెస్తా, తెలంగాణ వస్తే ఎత్తిపోతల పథకాలు తెస్తా అంటే మేము అనుకున్నాం సార్ మిషన్లు పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తాడని. సార్ ఇరామం లేకుండా గ్లాస్ ఎత్తుతుండు పోస్తుండు తప్పితే తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం వచ్చింది? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు
ఈరోజు తెలంగాణ వచ్చినెంబడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు తుమ్మిళ్ళ కృష్ణానది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు మొదటి మూడు సంవత్సరాలల్లా పూర్తి చేయడానికి అవకాశం ఉండే 2014 నుంచి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన కృష్ణానది మీద నిర్మాణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన 50,000 కోట్లు ఖర్చు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయి ఉండేటివి. ఇవాళ ప్రాజెక్టులు పూర్తి అయిపోయి ఆయకట్టు స్థిరకపోవు అంటే ఇది కేసీఆర్కు తెలుగు చేసిండు అనుకుంటురా? గోదావరి జలాల మీద 90,000 కోట్లు ఖర్చు పెట్టినోడు, కృష్ణానది జలాల మీద ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 90% పూర్తయిన ప్రాజెక్టులు కూడా పెండింగ్ ఎందుకు పెట్టి ఉపయోగపడతాయని. నదీ జలాలలో నిప్పులు రాజేసి ఆ నిప్పుల చలిమంటలల్లా నిప్పుల మంటలల్లా ఆయన ఓట్లు కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను వివాదాస్పదం చేసి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేసీఆర్ గారికి తెలవక కాదు, తెలిసే రెండు రాష్ట్రాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి తన రాజకీయ అవసరాలు తీర్చుకొని పప్పం గడుపుకోవడం కోసమే కృష్ణానది మీద ఉన్న పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను మిత్రులారా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ మేధావులు కూడా మీరు ఒక్కసారి కేసీఆర్ కుట్రను మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ప్రయత్నం చేస్తున్నప్పుడే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని శర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. ఈ పార్టీ పెట్టడానికి కేసీఆర్ గారు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదులు చేయడానికి ఉన్న ఈ మూడింటిని ఒకసారి త్రికోణాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించేయాలి. దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉన్నది. కేసీఆర్ను మనం వేరే రకంగా చూడలేం. జగన్ కుటుంబ పెద్దగానే కేసీఆర్ను చూడాలి. ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నువ్వు ఆహ్వానించి పిలుచుకొచ్చి నాకు తెలిసినంతవరకు విజయవాడకి వెళ్ళి ఆహ్వానించినట్టున్నాడు కేసీఆర్. మీరు చెప్పాలి అంతేనా? విజయవాడకి వెళ్ళి కనక దుర్గమ్మను దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించింది కదా, ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రాజెక్టు అక్రమం అని ఫిర్యాదు చేస్తున్నాడు అని అంటే దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? నువ్వు పూర్తి చేయాల్సిన కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడానికి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? నువ్వు అనుకున్నుంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోనా? తెలంగాణ ఉద్యమంలో పదే పదే చెప్పేటోడు, నిన్ను అడ్డుకున్న శక్తులు ఎవరు? 7 ఏళ్ళ నుంచి అధికారం తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీ చేతుల్లో ఉంది. నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, నీ అల్లుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు. 5 ఏళ్ళ రాష్ట్రం మిమ్మల్ని ఏమో అభ్యంతర పెట్టలే, ఈ 2 ఏళ్ళు కూడా అభ్యంతర పెట్టలే. ఈ ఈ 15 రోజుల మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 9 తారీఖు పిలిస్తే నువ్వు ఎందుకు వెళ్ళానంటున్నావు? నువ్వు ప్రజలకు జవాబు చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, నీ ఇష్టారాజ్యంగా మీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు, నీ ఇష్టారాజ్యం ఏది పడితే చేయడానికి. ఇవాళ సమావేశం ఉన్నప్పుడు సమస్యలు లేవనైతే మాట్లాడాల్సింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవోగా నారాయణపేటతో నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నేను తెచ్చుకుంటే 7.5 సంవత్సరాల నుంచి కృష్ణ నా మీద కోపం ఉంటే రాజకీయంగా తీర్చుకో. ఉమ్మడి రాష్ట్రంలో 8.5 టీఎంసీలతోటి నికర జలాలతోని లక్ష్యూరైన ప్రాజెక్టులల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందర పెట్టిన దాంట్లల్లా ఈ ప్రాజెక్టునే అందులో మెన్షన్ చేయలే. తెలంగాణ హక్కయాది సమైక్య రాష్ట్రంలో నికర జలాలు, అది నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అని మూడు ఉంటాయి. నికర జలాలు వాడుకున్నాకనే మిగులు జలాల మీద చర్చ వస్తుంది. 1 కోటి రూపాయల పూర్తి చేయడానికి అనుమతిస్తే ప్రాజెక్టు టెండర్లు పిలవలే, ప్రాజెక్టు కట్టలేదు, కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీ వైపు నుంచి వైఖరి జీవో కరెక్టేనా కాదా మీ వాదన ఏందంటే